ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైతే డిగ్రీని పూర్తి చేసి ఉంటారో ఆ అభ్యర్థులకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏజ్ లిమిట్, రిటన్ ఎగ్జామ్కు సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక 29/12/2020 అంటే ఈరోజున అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకుంటే 31/1/2021. అండ్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసి ఫీ చెల్లించని అభ్యర్థులకు ఇంకో 2 రోజులు గడువు అయితే పొడిగించడం జరుగుతుంది. అంటే 2/2/2021. అండ్ అప్పుడు కూడా ఆన్లైన్లో ఫీ చేయని అభ్యర్థులు ఇక ఆఫ్లైన్లోనే ఫీ చెల్లించవలసి ఉంటుంది. అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఆఫ్లైన్ చలానా జనరేట్ చేసుకొని మీరైతే బ్యాంక్లో కట్టవలసి ఉంటుంది. అది 4/2/2021 అయితే మీరు బ్యాంకులో కట్టినట్టయితే మీ అప్లికేషన్ సక్సెస్ కావడం జరుగుతుంది. శాలరీ విషయానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్కు ఎంపిక కాబడిన అభ్యర్థులకు 47,600 నుండి 151,100 రూపాయల మధ్యనైతే నెల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి పూర్తిగా గ్రూప్ బి గెజిటేటెడ్ అండ్ గ్రూప్ బి నాన్ గెజిటేటెడ్ గ్రూప్ సి పోస్టులనైతే ఉండడం జరుగుతుంది. ఒకసారి పోస్ట్ అయితే చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసి అండ్ సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ న్యూరోటిక్స్, ఇలా మొత్తంగా చాలా పోస్టులను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ట్యాక్స్కి సంబంధించి అలాగే సిబిఐకి సంబంధించి అయితే పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్ ఇన్స్పెక్టర్కు అలానే ఇంకా మిగతా వివిధ రకాల ఉన్న పోస్టులకు అయితే ఫిజికల్ ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రూప్ బి గెజిటేటెడ్ అండ్ గ్రూప్ బి నాన్ గెజిటేటెడ్ అండ్ గ్రూప్ సికి సంబంధించి ముందుగా అయితే చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయానికి వస్తే కనుక గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్కు 250 వేకెన్సీస్ అండ్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఆఫీసర్కు 3,513 వేకెన్సీస్ అండ్ గ్రూప్ సి ఆఫీసర్కు సంబంధించి 2,743 వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతోంది ఈ సిజిఎల్ నోటిఫికేషన్. అండ్ ఇలా మొత్తంగా చూసుకున్నట్టయితే 6,506 జాబ్లను అయితే పూర్తి చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఒక్కో పోస్ట్కు ఒక్కో రకంగా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఫిజికల్ విత్ డిజాబుల్డ్ పీడబ్ల్యూడి కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే అన్రిజర్వ్డ్లో ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే అకౌంట్స్ ఆఫీసర్కు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్కు సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకున్నా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది డిజైరబుల్ కాబట్టి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అంటే మీకు ఖచ్చితంగా ఉండవలసిన క్వాలిఫికేషన్ అని అర్థం. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే ఓపెన్ డిగ్రీ అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చని అర్థం. అదేవిధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్
ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్ లెవెల్ అంటే ఎవరైతే డిగ్రీ ఏ సబ్జెక్ట్లోనన్నా పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో మాత్రం ఖచ్చితంగా 60% మార్కులతో మ్యాథమెటిక్స్ను సబ్జెక్టును క్లియర్ చేసిన అభ్యర్థులు ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు అప్లై చేసుకోవచ్చని అర్థం. ఇంకా మిగిలిన పోస్టులకు ఎటువంటి డిసైరబుల్ క్వాలిఫికేషన్ అయితే అడగడం లేదు. ఆల్ అదర్ పోస్ట్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్కు ఓపెన్ డిగ్రీ అభ్యర్థులు, అదేవిధంగా ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అని నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా ఉండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ నోటిఫికేషన్కు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ అభ్యర్థులు అయితే skc.nic.in వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యి అంటే రిజిస్టర్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో అయితే రిటర్న్ ఎగ్జామ్కు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే తెలుసుకుందాం. మన సౌత్ రీజియన్కు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణను చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే రిటర్న్ ఎగ్జామ్కు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన సౌత్ రీజియన్లో ఈ విధంగా ఉండడం జరిగింది. మీరు అయితే నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ మెథడ్ చూసుకుంటే కనుక టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఇలా అయితే 4 విధాలుగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దీనికి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. టైర్ 2 కూడా అదేవిధంగా టైర్ 1 లాగానే ఉంటుంది. అండ్ టైర్ 3 విషయానికి వచ్చినట్టయితే పెన్ అండ్ పేపర్ మోడ్ అంటే డిస్క్రిప్టివ్ టైప్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్లో అయితే ఈ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడవు. ఎందుకంటే ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కనుక ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ హిందీలోనైతే ఈ 4 ఎగ్జామ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టైర్ 4 విషయానికి వస్తే స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ 4 టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఈ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కు సంబంధించి టైర్ 1, టైర్ 2 నెగిటివ్ మార్క్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఏ దాంట్లో నుంచి ఎన్నెన్ని మార్కులకు ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయన్న విషయానికి వచ్చినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్కులకు, క్వాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్కులకు, అలాగే ఇంగ్లీష్ కాంప్రిజన్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్కులకు అయితే ఉండడం జరుగుతుంది. ఇలా మొత్తంగా 200 మార్కులకు అయితే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి టైం లిమిట్ అయితే ఉంటుంది 1 గంట. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరో 20 నిమిషాలు అదనంగా కేటాయిస్తారు. అంటే మొత్తంగా 1 గంట 20 నిమిషాలు పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు ఉంటుంది అన్నమాట. టైర్ 3 ఎగ్జామినేషన్కు సంబంధించి పెన్ అండ్ పేపర్ మోడ్లో అయితే ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం. డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఈ టైర్ 3 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ 100, టైం లిమిట్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఫిజికల్ విత్ డిజాబుల్డ్ అంటే పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు ఏ క్యాస్ట్కు అయినా 20 నిమిషాలు అయితే అదనంగా ఇవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు ఏ క్యాస్ట్ వారైనా వారికి 1 గంట 20 నిమిషాలు అయితే టైంను కేటాయించడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అయితే టైర్ 4లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా స్కిల్ టెస్ట్.
ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్కు సంబంధించి కొన్ని పోస్టులకైతే అడగడం జరిగింది కదా. అవి ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ సిబిఐసి, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ సిబిఐసి, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ సిబిఐసి, ఇన్స్పెక్టర్ సిబిఎన్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఎన్, సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా మూడు పేపర్లలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25%, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 20%గా ఈ మూడు ఎగ్జామ్లలో ఇంత క్వాలిఫైయింగ్ పర్సెంట్ వస్తే కనుక మీరైతే క్వాలిఫై అయినట్టు అని అర్థం. ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఆ పోస్టులకు ఒకటే క్వాలిఫికేషన్ ఉంది కదా, అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అంటే ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అలౌడ్ టు బి సబ్మిటెడ్ బై ఏ క్యాండిడేట్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థి ఫామ్ అయితే రిజెక్ట్ కావడం జరుగుతుంది అని అయితే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫీమేల్ అభ్యర్థులకు ఈ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేస్తారో వారి హైటు 152 సెంటీమీటర్లు, అదేవిధంగా వెయిటు 48 కేజీలు ఉండవలసి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి వాకింగ్ అంటే రన్నింగ్ 1 కిలోమీటర్ ఇన్ 20 మినిట్స్ అండ్ సైక్లింగ్ 3 కిలోమీటర్స్ ఇన్ 25 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి హైట్ అనేది పురుషులు అయితే 165 సెంటీమీటర్లు, మహిళలైతే 150 సెంటీమీటర్లు అయితే ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పాన్స్ చేసినప్పుడు 76 సెంటీమీటర్లు అయితే రావాల్సి ఉంటుంది. విజన్ కంటి చూపు విషయానికి వచ్చినట్టయితే ఐ సైట్ వితౌట్ గ్లాసెస్ డిస్టెన్స్ విజన్ 6x6 in 1 అండ్ 6x9 in the other ఐ, నియర్ విజన్ 0.6 in 1 ఐ అండ్ 0.8 in other ఐ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సబ్ ఇన్స్పెక్టర్కు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి హైట్ పురుషులకైతే 170 సెంటీమీటర్లు, మహిళలకైతే 150 సెంటీమీటర్లు ఉండవలసి ఉంటుంది. దీనికి కూడా చెస్ట్ ఎక్స్పాన్స్ చేసినప్పుడు 76 సెంటీమీటర్లుగా అయితే రావాల్సి ఉంటుంది. ఇంకా ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే కనుక బీవీకే ఎడ్యుకేషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.